కడప జిల్లా వొంటిమిట్ట మండల పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మార్పు రావడంతో వాన ఈదురుగాలులతో చేతికొచ్చిన అరటి తోట ఒక్కసారిగా కుప్పకూలిపోయి పంట నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా కౌలు రైతులు గొర్రై ఈ సందర్భంగా కౌలు రైతులు గొర్రవయ్య జయచంద్రారెడ్డి దెబ్బతిన అరటి తోట చూసి కుప్పకూలిపోయారు. చేతికొచ్చిన పంట ఇలా అరటిగెలలు పూర్తిగా నేలమట్టం కావడంతో ఎకరాకు లక్ష పైగా పెట్టుబడి పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు మద్దతుగా దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు యాదయ్య పరిశీలించి వారికి మనోధైర్యం ఇచ్చారు. వొంటిమిట్ట మండల పరిధిలో అన్ని పల్లె ప్రాంతాల్లో అరటి, నువ్వుల పంట, పసుపు, అకాల ఎదురుగాలుల వల్ల మరియు వర్షాల వల్ల దెబ్బతిన్నాయని సంబంధిత అగ్రికల్చర్ శాఖ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి మండల పరిధిలో రైతాంగాన్ని ఆదుకోవాలని కౌలు రైతుల పక్షాన ఆయన అధికారులను వేడుకుంటున్నారు. నిన్నటి రోజు గాలి వాన విపరీతంగా వచ్చి అరటి, మామిడి కాయలు విపరీతంగా రాలిపోవటం కాకుండా ఒంటిమిట్ట మండలంలో ఒంటిమిట్ట పంచాయతీ పెద్దకొత్తపల్లి గ్రామం దగ్గర పెద్ద సుమారుగా 10 ఎకరాలు అరటి చెట్లు దాదాపు 5-6 లక్షలు పైనే నష్టపోయిన రైతుకు గవర్నమెంట్ తరపు నుంచి పరిశీలించి న్యాయం చేయాలని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ మండలంలో ఉండే అరకోతరగా ఒర్రి, నూగులు, ఈ పసుపు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడినాయి. రైతులు నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి వెంటనే జిల్లా అధికారులు, ఒంటిమిట్ట మండలంలో ఉండే అధికారులు అందరూ కూడా అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలకు పరిశీలించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజు శుక్రవారం సాయంత్రము ఒంటిమిట్ట మండలంలో గాలి వాన రావడం వల్ల ఒంటిమిట్టలో చెంచుగారిపల్లి దగ్గర గుర్రయిది, జయచంద్రారెడ్డిది గుర్రయి వచ్చి 10 ఎకరాలు, జయచంద్రారెడ్డి వచ్చి 7 ఎకరాలు అరటి చెట్లు వేసినారు. వాటిల్లో దాదాపు 500-600 గొలలుగా గుర్రయిది, జయచంద్రారెడ్డి పోయింది. ఇది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘం తరఫున శ్రీ కట్టా యానాదయ్య వచ్చినాము. వెంటనే జిల్లాకు సంబంధించిన మండల అధికారులు, వ్యవసాయ అధికారులు వచ్చి జయచంద్రారెడ్డిది గుర్రయిది పరిశీలించి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒంటిమిట్ట మండలంలో అన్ని చాట్ల మడపంపల్లె, రాజగుంటపల్లె, దర్జపల్లె, గొల్లపల్లె, దోంద్రపల్లె, చినకొత్తపల్లె, సాలాబాద, మొలకాటిపల్లె ఈ గ్రామాల్లో కూడా విపరీతంగా మామిడి, బొప్పాయి, అరటి, నూగులు అన్ని గాలికి కూడా కొట్టకపోవడం జరిగింది. కాబట్టి వాటికి వెంటనే జిల్లాకు అధికారులు, ఒంటిమిట్టకు సంబంధించిన అధికారులు, వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.
नेल्लूर जिला बुच्चिरेड्डिपालेम मंडलम नगर पंचायती कार्यालय आवरण में कोवूर एमएलए नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी मीडिया समावेश निर्वहिंचारु। श्री मल्लिकार्जुन कामाक्षी ताई ब्रह्मोत्सवाल करपत्रमुलु आविष्करिंचारु। ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వయా మల్లిదేవి బ్రిడ్జ్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు సీఎండిఎఫ్ నిధుల నుండి తీసుకువచ్చామని బుచ్చి నగర పంచాయతీ అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు। ध्रुवं देराजावरण ध्रुवं देवा बृहस्पति ध्रुवं दैंद्रश्चाष्ट राष्ट्रम धारयताम ध्रुवं ध्रुवेरक्ष आदस्मै देवादिध्रुवं अखिल ब्रह्मणस्पतिः। మల్లికార్జున స్వామి కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 31వ తేదీ వరకు జరుపుతున్నాం। అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ విడుదల చేశాం। భక్తులందరూ కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవాలని అదే విధంగా చైర్మన్ గారు బోర్డు మెంబర్స్ ఈవో గారు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ 10 రోజులు దేవస్థానంలో ఉండి భక్తులందర్నీ కూడా జాగృతగా చూసుకొని అసౌకర్యం కలిగించకుండా వచ్చిన వాళ్ళని గౌరవించి అమ్మవారి స్వామివారి దర్శనాలు చేయించి చాలా గౌరవంగా వాళ్ళని పంపించాలి। ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దగ్గర ఉండి ఈ బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను। ప్రామిస్ చేశాం, ఒకటి సెంట్రల్ లైటింగ్, రెండవది సంగం నుంచి మంచినీటి పథకం। సెంట్రల్ లైటింగ్ వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి మల్లిదేవి బ్రిడ్జ్ వరకు, మల్లిదేవి బ్రిడ్జ్ నుంచి హై స్కూల్ వరకు ఎంఆర్ఓ సిఐ ఆఫీస్ మీదుగా 2 కోట్ల ప్రతిపాదనలు పంపించాం। చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 కోట్ల నిన్ననే శాంక్షన్ చేసి ఆర్డర్స్ పంపించారు। ఈరోజు చైర్పర్సన్ కి వైస్ చైర్మన్ కి కౌన్సిలర్స్ అందరికీ కూడా ఈ ఆర్డర్స్ ఇస్తాను। ఇది చాలా మనము ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సిఐ ఆఫీస్ వరకు కూడా డబుల్ రోడ్ వేసి సీసీ రోడ్ వేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ వేస్తాం। అందువల్ల ఇది శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి గారికి, నా నియోజకవర్గం ప్రజల తరపున, నా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్స్ తరపున, ప్రజల తరపున, నాయకుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఇంకా మంచినీటి పథకం గురించి ముఖ్యమంత్రి గారి సంతకం ఫైల్ మీద అయిపోయింది। ఫైనాన్స్ వాళ్ళు ఒక 5 పాయింట్స్కి వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి శ్రీలక్ష్మి గారికి పంపించారు వివరణ అడుగుతూ। శ్రీలక్ష్మి గారు ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ నుంచి మన నగర పంచాయతీ కమిషనర్ గారికి పంపించారు। ఈ 5 పాయింట్స్కి మనం రిప్లై ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ కూడా వస్తాయి। ఏవైతే మనం వాగ్దానం చేశామో అవన్నీ కూడా తప్పకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీని అభివృద్ధి చేసి, ఇంతకుముందే చెప్పాను, జిల్లాలోనే ఒక ఆదర్శ నగర పంచాయతీగా బుచ్చిరెడ్డిపాళెంని తీర్చిదిద్దుతాం। ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా ఆయన ఫండ్స్ నుంచి కాదని అనకుండా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకే కాకుండా నా నియోజకవర్గంలో ఫండ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు। మరొకసారి ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।
తన పై కొన్ని ఛానల్స్ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్ లో వస్తున్నటువంటి ప్రసారాలు ఎంతో బాధించాయని కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో ఆస్తి గొడవల విషయంలో ఇద్దరు కొట్టుకుంటే నాకేం సంబంధమని ఆయన మీడియాను ప్రశ్నించారు. మీరంతా కూడా మిమ్మల్ని గౌరవించేటప్పుడు మమ్మల్ని గౌరవించండి. ఏదైనా రాసేటప్పుడు ఛానల్స్ లో చూపించేటప్పుడు నన్ను అడగాల. వాళ్ళు బంధువులు కొట్టుకున్నారు, ఏదో బాకీల దగ్గర కొట్టుకున్నారు, దానికి ఎమ్మెల్యేకి ఏమి సంబంధం? అన్యాయం కదా అది. ఏబిఎన్లో రెండు రోజుల నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు, సోరా శ్రీనివాసరెడ్డి అనుచరులు, ఇంకేం పని లేదా మీకు? ఇదే పనే? ఏదైనా తప్పు చేస్తే మేము ప్రభుత్వం తరఫున అడగండి, మా తప్పు మేము క్షమాపణ చెప్పుకుంటాము. ఇటువంటి వ్యవహారాల్లో నన్ను ఎందుకు లాగుతారు? నేనేదో నా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నా, వాళ్ళెవరో కొట్టుకున్న దానికి నాకేం సంబంధం? ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడంట, ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్యుడంట, అసలు విషయం తెలుసుకుంటారా మీరు? ఎందుకు జరిగింది, ఏంది జరిగింది అనేదన్నా తెలుసుకోవాలి కదా మీరు విలేకరులు. అదేమంటే మీకు దోస్తులు కావచ్చు వాళ్ళు, ఏబిఎన్ టీవీ ఫైవ్ వెంటనే పంపించేస్తారు మీరు వాళ్ళకి. తప్పది, తప్పు మీరు చేసేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి కదా. అక్కడ ఎవరో కొట్టుకున్నారు, నాకేం సంబంధం? నన్ను ఎట్ట చూపిస్తారు మీరు ఏబిఎన్లో? ఎంత బాధ వేస్తుందంటే నిన్నటి నుంచి బాధ పెడుతున్నారు మీరు మమ్మల్ని. అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భద్రాచలంలో గ్రామ సర్పంచ్ కూనపరెడ్డి సుబ్బారావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలేశ్వరం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, భద్రవరం సర్పంచ్ కోనపరెడ్డి సుబ్బారావు పలువురు పాల్గొన్నారు. జరిగింది 1924లో ఆయన చనిపోవడం జరిగింది. ఇది అలాగే గిరిజనుల గురించి మరి ఎంతో సేవ చేసి ఎంతో పోరాడి మరి బ్రిటిష్ పరిపాలనలో కూడా తరిమి కొట్టింది. ఈవేళ మరి అల్లూరి సీతారామరాజు మరి ఆయన చేసిన పోరాటాలు చిన్న పోరాటాలు కాదు, పేదోళ్ళ గురించి అలాగే గిరిజనుల గురించి ఎన్నో పోరాటాలు చేసి ఈవేళ ఆయన 27లో చనిపోవడం జరిగింది. ఆయనకి 27వ సంవత్సరం రాబడికి ఈ బ్రిటిష్ పరిపాలనలో ఆయన చేసిన పనులకి బ్రిటిష్ పాలనకి నచ్చక ఆయన్ని కాల్చి చంపడం జరిగింది. ఆయన అటువంటిది ఆయన పాలనలో నిజంగా గిరిజనులకి చాలా రక్షణిచ్చి ఆయనకి తోడు ఊతగా చెయ్యవోతమిచ్చి అటువంటి సేవ చేసిన ఈవేళ మరి అల్లూరి సీతారామరాజు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు, ఆ పేరు పెట్టాలని కూడా ఈవేళ మన సీతారామరాజు చెప్పడం జరిగింది. మరి అటువంటిది మరి సీతారామరాజు ఆశీస్సులు మరి కార్మికులుగా మా అందరికీ కూడా ఉండాలని మీ అందరికీ తెలియపరిస్తే విప్లవ వందనాలు తెలియపరుస్తున్నాం. అల్లూరు సీతారామరాజు అమరహే అమరహే, అల్లూరు సీతారామరాజు ఆశయాలు కొనసాగిందాం కొనసాగిందాం, ఆశయాలు కొనసాగిందాం కొనసాగిందాం, అల్లూరు ఆశయాలు కొనసాగిందాం కొనసాగిందాం. అల్లూరు సీతారామరాజు గారు వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యకర్తలకు అలాగే సోమరాజు గారికి మరి ఈ కార్యక్రమం చేసిన వివిధ నాయకులకు అలాగే కార్మికులకు అందరికి కూడా నా వందన. సీతారామరాజు గారు మరి ఆయన ఎన్నో రకాలుగా మనకి మనకు బ్రిటిష్ వారిని ఎదిరించి అలాగే విప్లవం ఒక సృష్టికి ఒక నాయకుడిగా తిరిగి మంగ్యం పులి మంగ్యం ప్రజలందరూ ఏకతాటిగా నిలబెట్టి మరి బ్రిటిష్ వారి మీద విప్లవం మామూలుగా విప్లవంగా విప్లవం వర్దిల్లాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మరి ఆయన ఇంటి ఆయన పుట్టుకైతే 1997లో పుట్టాడు. తర్వాత మరి ఆయన పుట్టిన తర్వాత వచ్చి కూడా ఆయన ఎవరన్నా బాధపడినా ఏ స్వతంత్రంగా బతకాలని ప్రతి ఒక్కరికి కోరుతుంది.
స్వతంత్ర జీవుడై మరి స్వతంత్ర పోరాటం చేసి అందరినీ ఎంతో మంది కూడగట్టుకుని బ్రిటిష్ వారితో 1924 1997లో పుట్టి 1897లో పుట్టాడు. పాండరంకి గ్రామంలో జన్మించాడట. ఆయన తండ్రి పేరు వెంకటరామరాజు గారు, తల్లి పేరు సూర్యనారాయణమ్మ. వారికి ఈయన పుట్టాడు. తర్వాత ఆయన్ని 7/5/1924 అంబరగొప్ప అనే గ్రామంలో ఆయన్ని బ్రిటిష్ వారు చుట్టుముట్టి మొత్తం ఆయన్ని ఆ వేళ చంపేశారు. అదే రోజు కాబట్టి ఇవాళ మనం వర్ధం చేసి జరుపుకుంటున్నాం. ఆయన ఆశయాలు నిలబెట్టుకుని ఆయన యొక్క బాధ్య ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ప్రతి ఒక్కరికి ఎలా సాయం చేశాడో మనం కూడా అలా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు కార్మికులు స్వామిరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. 1897లో జన్మించి విశాఖ జిల్లాలో జన్మించడం జరిగింది. 1924 మరణించడం జరిగింది. అంటే ఆయన వయసు 27 సంవత్సరాలు. మరి ఎన్నో పోరాటాలు చేసి గిరిజనులకి తోడు నీడగా ఉండి చెయ్యిబోతు విచ్చి ఈవేళ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గడగళ్ళ ఆడించిన వీరులు ఈవేళ అల్లూరి సీతారామరాజు మాత్రమే. మరి ఈవేళ చెప్పు స్వతంత్రం తెచ్చు తేడం జరిగింది. మన్నెం పెదల కోసం అనేక ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అంత కాబట్టి ఈవేళ మరి సీతారామరాజు గారు ఆశీస్సులు మనకు ఉండాలి. అలాగే ఆయన చేసిన పోరాటంలో కూడా మనం అందరం కూడా వెళ్ళి పాల్గొని పెద్దలకి రక్షణ కల్పించి ఈ పోరాటానికి మనం అందరం కూడా దేనికైనా ఈ పోరాటానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ కూడా ఉండాలని కూడా కొనసాగింతా ఇక్కడతో మరి ఈ గ్రామంలో మరి ఇక్కడతో ఈ ముగించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టి ఇక్కడ భద్రారం గ్రామంలో మరి 2 సంవత్సరాలు కాపాస్తుంది. మరి ఈ 2 సంవత్సరాలు కూడా గ్రామ పెద్దలకి అలా గ్రామ ప్రెసిడెంట్లకి మరి భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా మరి సెలవు తీసుకుంటున్నాం. బొమ్మ తాపించి మరి 2 సంవత్సరాలు కావస్తుంది. అలాగే గ్రామంలో మరి ప్రెసిడెంట్ గారు రెడ్డి సుబ్బారావు గారి చేత మరి ఈ దండ అల్లూరి సీతారామరాజుకి నమస్కారం ఉంచాలని కోరుతున్నామండి. అలాగే మన దండ ఏదని ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు అమర హే అమర అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందో అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందో పట్టుకోండి ఆయన పట్టుకోండి అల్లూరి సీతారామరాజు అమర హే అమర హే అల్లూరి సీతారామరాజు అమర హే అమర హే అల్లూరి సీతారామరాజు ఆశీస్సులు కొనసాగిందాం కొనసాగిందాం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన ఈవోగా ఎంపీ సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. గత 2 ఏళ్లుగా ఆలయంలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన సురేష్ బాబు భక్తులకు కావలసిన కనీస వసతులను పాలక మండలి సహకారంతో కల్పించడంతో పాటు గాడి తప్పిన పాలనలో సరైన మార్గంలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయ పరిసరాల్లో ఎండవేడికి అల్లాడుతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ మెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే స్వామివారి లడ్డూ ప్రసాదం నాణ్యత బరువును పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే నిత్య అన్నదాన తనిఖీ చేసి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. నేను గత 19వ తారీఖు ఇక్కడ ఈరోగారి చేప తీసుకున్నాను. అయితే అంతకుముందు ఇక్కడ అన్నదానంలో భక్తులు చాలామంది అరగంట 3 గంటలు కూడా వెయిట్ చేయడం అనేది గమనించడం జరిగింది. అంతకుముందు 11 గంటలకి అన్నదానం స్టార్ట్ చేసేవాడు 3 గంటలకు పెట్టేవాడు. అలా కాకుండా 1 అవర్ బిఫోర్గా చేసినట్లయితే లైన్లలో ఎక్కువ మంది నిలబడకుండా ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎమ్మెడే వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకు కూడా యాత్ర కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. విశేషమైతే గమ్మగతమంది మేము ఆ స్టాఫ్ అందరం కూడా డిస్కస్ చేసేసుకొని మార్నింగ్ 10 o'clock ఈ అన్నదానం స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు లైన్ చూశారు, ఎక్కడ కూడా ఖాళీగిన ముందు వచ్చిన తిని వెళ్ళిపోతున్నారు. వెయిటింగ్ అనేది లేకుండా, ఎందుకంటే అట్లా వెయిటింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి యాత్రకి వెళ్ళేవాళ్ళు, ట్రైన్లకి బస్సులకి వెళ్ళేవాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరు క్యాబ్ బుక్ చేసుకున్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పైన వెయిటింగ్ హాల్ ఒకటి ఖాళీగా ఉంది, దాన్ని కూడా సెకండ్ హాల్ కింద అన్నదానం కింద ఉపయోగిస్తాము. కొత్తగా అన్నదానం పూర్తి అయ్యే వరకు లోపల ఇక్కడ కింద 180 మంది పడుతున్నారు. పైన కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే దాన్ని ఉత్సవాలప్పుడు కానీ ముఖ్య పండుగ రోజుల్లో కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే దాన్ని బఫే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసి భక్తులకు త్వరగా వాళ్ళకి కొంతమంది చాలామంది కూడా దూర ప్రాంతానికి వస్తారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. తెల్లవారుజామున దర్శనానికి వచ్చేసి వెయిటింగ్ అని 5 hours 6 hours లంచ్ కోసం వెయిట్ చేయాల్సిన పద్ధతి కూడా లేకుండా 10 o'clock మనం భోజనం చేసినట్టయితే బాగుంటుంది చేసి ఇప్పుడు సిస్టమ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కల కూడా వాళ్ళకి బఫే సిస్టమ్ ప్లస్ కూర్చునే విధంగా ఎవరికి ఏమి కన్వీనియంట్ అయితే వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల యాత్రికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మనం మెను ప్రకారంగా బోర్డు ఒకటి ఏర్పాటు చేసేసి మెనూలో ఏమైతే ఉంటాయి రాస్తాము, ఈరోజు మనం ఏమైతే భక్తులకు భోజనంలోకి పెడతామో అది మాత్రమే ఉండాలని ఏర్పాటు చేశాము, అది కూడా చేస్తున్నాము. అయితే ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, ఇది జనాలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది, అలా కాకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా బయోమెట్రిక్ కంపల్సరిగా యాత్రికులు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో భోజనం చేయడానికి వాళ్ళు కంపల్సరిగా తమ్ ఇంటర్వ్యూషన్ తోటి చేసేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే బయోమెట్రిక్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అయితే ఏమవుతుందంటే ఏ యాత్రికులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు తెలిసిపోతుంది. అది ఏర్పాటు చేస్తున్నాను. అది ఏర్పాటు చేసినట్లయితే ఒరిజినల్గా రోజు తినేవాళ్ళ ఇది లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ఏం కాదని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా సలహాలు సూచనలు కూడా పుస్తకం కూడా మన హెల్ప్ లైన్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు మీ యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఉన్నదంటే ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం కానీ మేము కానీ మా స్టాఫ్ కానీ మా చైర్మన్ గారు కానీ మేము కానీ అందరం కూడా చేస్తున్నాము. కాబట్టి యాత్రికులు కానీ అక్కడ ప్రెస్ మీడియా వారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా మాతో సహకరించి భక్తులకు సేవకు మనం అంకితం అవుతారు భావంతో పనిచేయాల్సింది. చింతలపూడి స్థానిక మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ప్రతి ఒక్క రైతు పంట మార్పిడి వ్యవసాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు, ఏవో మీనాకుమారి, సొసైటీ డైరెక్టర్లు ఆతుకూరి సుబ్బారావు, జుజ్జూరి వెంకటరమణ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రమాణం ద్వారా
సక్రమంగా డబ్బులు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యాపారం దాడి వేస్తారంట డబ్బులే మా తర్వాత చాలా మంది బాధితున్నారు దయచేసి నేనేం చెప్తున్నానంటే రాజకీయ నాయకులు కానీ అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కదిరి దేవరపల్లి బస్టాండ్ మెయిన్ రోడ్ సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు అదే గ్రామానికి చెందిన యమున అనే చిన్నారిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రధానంగా ఈ ఘటనతో గ్రామంలో విషాద శైలి అలుముకున్నాయి. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి డిప్యూటీ సీఎం రాజన్న ధర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన భారతీయుడు అల్లూరి సీతారామరాజు అని, నర్సీపట్నం ప్రాంతం నుండి పరిపాలన సాగించిన బ్రిటిష్ వారిని గడగడలాడించి తరిమికొట్టిన గొప్ప వీరయోధుడు, ప్రజల కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు, దైవభక్తుడు అని అల్లూరి సీతారామరాజును కొనియాడారు. దానికి
पुण्यवीर अल्लूर सीतारामरेड्डी गारी वर्धन सदर्भंग मन नर्सीपट मन प्राता मन इंचार्ज मिनिस्टर की मुझे ना प्रत्येक धन्यवाद सर अलगे गौरव रघुबाबू गारु जरिए मुख्य अंदर तेज मन प्रां में मैं अल्लूर सीतारामराजु गारु मन विशाखपट्नम जिला पांडंग जन्म मन प्रां में दैवभक्त मरी सीतारामराजु गारु मरी मन प्रां में चला रोजलू मैं तपस्सूर अब चरत्र जरूरी मरी मन प्रां में उठू मैं इक जो अन्यायल की गिरीजन जो अन्यायक अंदर मैं एर तिर ब्रिटिश वो एर्कोवाली मैं आना एनो पोराटल संघ पद वेल मंद पैक उ चौरी वजी पद वेल मंदिर सर चार मंदी अटे एक्टी पैदा वर्चे पदकाल एवरक वर्चे सर वाली इक मन प्रांत में गिरीजन वर्चे असेंटा अलग उद्योग भवन प्रांत आ रोजने मन मनमंदर आयुक निवाणी आ महनी की आराधी आ महनी ने स्मरी मन राजेन्द्रपाले अलग मंपा ग्राम मन प्रभुत्म अलगे सीतारामराजु गारु मैं फौडर फैमिल की संबंधी व्यक्त कार्यक्रम को हाजर मैं सीतारामराजु गुरी मन अंदर तुम आय ఈ ఉద్యమం చేపట్టిన తర్వాత పూర్తిగా ప్రజల కోసమే జీవించాడు ఆయన ప్రజల కోసమే ప్రాణాలు అర్పించాడు ముఖ్యంగా గిరిజనుల కోసం ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేపట్టిన దుర్మార్గమైన అటవీ